ప్రయత్నం చేస్తుండు కేసీఆర్ మాయలో ఎవరు పడరు పది సంవత్సరాల నుంచి కేసీఆర్ మాయ మాటలు చూసినాం హుజురాబాద్ ఎన్నికలలో ఇల్లు తిరిగి దళిత బంధు రాసుకొచ్చారు ఎంతమందికి విడుదల జరిగినాయి ఆలేరు నియోజకవర్గంలో ఒక ఊరినే దత్తత తీసుకున్నాడు దళిత ఊరు ఊరంతా సక్కేస్తాం ఉన్ని ఇండ్లని కూలగొట్టి నాకు ఎక్కడ పోయినావు మా వెంకటరెడ్డి గారు చెప్తారు వాసాలపల్లి ఆ పరిస్థితి ఏందో చిన్న ముల్కనూరు అని కరీంనగర్లో ఉస్నాబాద్లో దత్తత తీసుకున్న గ్రామం ఉంది పదేళ్ళ నుంచి పూర్తిగాలి సో కేసీఆర్ అనేవాడు ఏ మాట చెప్పినా అది అమలు చేయడు ఇన్నాళ్ళు ఆయన ఏదో చేసినట్టు ఇప్పుడు మేము ఏదో అడ్డుకుంటున్నాం అన్నట్టు కాంగ్రెస్ మీద ఏదైతే విష ప్రచారం చేస్తున్నాడో ఇది తప్పుడు ప్రచారము ఈ తప్పుడు ప్రచారాలు కూడా కేసీఆర్ను కాపాడలేవు ప్రజలు నిర్ణయించుకున్నారు కేసీఆర్కు గుణపాఠం చెప్పాలని ఇక మేడిగడ్డ విషయంలో అక్కడ సంఘ విద్రోహ శక్తులు ఏదో చర్యకు పాల్పడ్డాయి బాంబులు పెట్టిండ్రు పెద్ద సబ్ శబ్దం వచ్చింది పేలిపోయింది అక్కడ అందుకే అవి కుంగిపోయినాయి అంటే కేసీఆర్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ కోల్పోయినామని నేను అనుకుంటున్నా బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతాయి భూమిలోకి కుంగిపోదు ఇంత కనీస పరిజ్ఞానం ఒకటో తరగతి చదువుకున్నాను కూడా తెలుసు దేంట్లోనైనా ల్యాండ్ మైన్ పెట్టినా ఏమైనా డెటనేటర్లు పెట్టినా ఏవైనా బాంబులు పెట్టి ఏదైనా పేలుస్తే అసాంఘిక శక్తులు ఏదైనా పేల్స్ పేలుడు పదార్థాలు ఉపయోగిస్తే పేలి గాల్లోకి ఎగురుతాయి భూమిలోకి కుంగదు భూ మేడిగడ్డ ఎందుకు భూమిలోకి కుంగింది కింద అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి మట్టి అయితే లేయర్స్ ఫార్మేషన్ ఉంటుంది ఒక స్టేజ్ తర్వాత స్ట్రాంగ్ ఉంటుంది బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పుడు వాటి మధ్యలో మధ్యలో గ్యాప్లు ఉంటాయి సో ప్రెజర్ పడ్డప్పుడు ఆ వాటర్ కానీ ప్రాజెక్ట్ కానీ ప్రెజర్ పడ్డప్పుడు కింద సాయిల్ రీసెటిల్ అయిపోయినప్పుడు అవి కదిలినాయి కదలడంతో ఈ కంపోజిషన్ అంతా మారిపోయింది దాంతోనే అవి కుంగిపోయినాయి దీది నిర్మాణ లోపము సాయిల్ టేస్ట్ చేయాలి మనం చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా పిల్లర్లు తీయాలంటే గుంత కొట్టి దాని కోర్ కట్ చేసి ఈ భూమి పట్టింపెంతుందో ల్యాబ్కు పంపించేసి ఎక్కడ ఎక్కడ మనకు ఉందో అని అంత లోతు మనం తీసి బునియాదులు తీసి కడతాం ఇంత పెద్ద ప్రాజెక్టు లక్షా యాభై వేల కోట్లతో కట్టే కాళేశ్వరం వెయ్యేళ్ళైనా ఉండాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆ ప్రాంతం ప్రాంతం అపారమైన బొగ్గు గనులునే అసలు అపారమైన బొగ్గు గనులు ఉన్నప్పుడు సాంకేతికంగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనో ఆలోచించకుండా కక్కుర్తిబడి మీద మీద గాల్లో మేడలు కట్టినట్టు కా మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి ఈరోజు అది కుంగిపోతే ఆ ఎల్ఎన్టీ కంపెనీని బ్లాక్ లిస్టు చేయకుండా ఇమ్మీడియట్గా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేయకుండా ఆ కంపెనీ ఇచ్చిన లంచాలకు కక్కుర్తివాడి ఇప్పుడు వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడానికి వస్తే ఇచ్చిన లంచాల లెక్కలు చెప్తారని వాళ్ళని కాపాడడానికి మావోయిస్టుల మీద సంఘ విద్రోహక శక్తుల మీద నెపాన్ని నెట్టేసి మేడిగడ్డ నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుండ్రు ఇవాళ మేడిగడ్డ కాదు కేసీఆర్ కుంగిపోయే పరిస్థితి వచ్చింది కేసీఆర్ జైలుకు పోయే పరిస్థితి వచ్చింది ఈ ప్రాజెక్టుల వల్ల ఈ తప్పుడు నిర్ణయాల వల్ల అందుకే తెలంగాణ ప్రజలకు ఓటర్లకి మేము స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నాము సంక్షేమాన్ని కనిపెట్టిందే కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని పేదలకు దరి చేర్చిందే కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పష్టంగా డిమాండ్ చేస్తుంది రైతు బంధు దళిత బంధు బీసీ బంధు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఇతర పథకాలన్నిటిని కూడా నవంబర్ రెండు తారీఖు లోపలనే లబ్ధిదారుల ఖాతాలలో నూటికి నూరు శాతం నగదు బదిలీ చేయాలి ఇది నిర్దిష్టమైన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అని నేను మీడియా మిత్రులందరికీ తెలియజేస్తున్నా సెంట్రల్ ఫస్ట్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారులు ఏం పరిశీలించారు ఏం నివేదిక కేంద్ర ప్రభుత్వం ఎందుకు బయట పెడతలేదు ఏంది నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు లాలూచి అంటే మీకు ప్రొటెక్షన్ మనీ ఇచ్చిండు కాబట్టి మీరు కూడా కేసీఆర్ అవినీతిని కప్పిపుస్తున్నారు కేంద్రం నుంచి జలవనరుల శాఖ నుంచి డ్యామ్ సేఫ్టీ అధికారులు అక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించి నివేదిక తయారు చేసినప్పుడు నివేదికను బహిరంగపరచడానికి డ్యామ్ సేఫ్టీ అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంది అంటే ఈ అంశాన్ని కూడా తప్పుదోవ పట్టించి బీఆర్ఎస్ను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ఈ డ్యామ్ సేఫ్టీ నివేదిక వచ్చిన తర్వాత అది సిబిఐని విచారణ చేయమని అడగాలనా సెంట్రల్ విజిలెన్స్ నివేదిక అడగాలనా లేకపోతే డైరెక్ట్ గా క్రిమినల్ కేస్ ఫైల్ చేసి అరెస్ట్ చేసి విచారణ అనే దాని మీద స్పష్టంగా సాంకేతిక నిపుణులతో మాట్లాడి చెప్పడం జరుగుతుంది ఈసీ చెప్పినా ఈఎన్సీ చెప్పిందా